అర్థమవుతుంది ఋషి. చంద్రశేఖర్ అంటే బీజేపీ కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే అంచనా తప్పింది అనుకోవాలా, లేకపోతే అటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి అంటే తమ బలం తెలిసినా కూడా ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే ప్రచారంలో ఆ రకంగా వాళ్ళు మాటలు మాట్లాడడం కానీ వ్యాఖ్యలు చేయడం కానీ చేసుండొచ్చా? ఇంకొకటి, టీఆర్ఎస్ కాదు ఎంఐఎం ప్రధానమైన ప్రత్యర్థి అని చెప్పడం ద్వారా లేదా ప్రస్తుతం ఫలితాల ద్వారా కొంత ఎంఐఎం స్ట్రాంగ్ కన్సాలిడేటెడ్ ప్లేసెస్ లో మేము వెళ్ళబోతున్నాము చొచ్చుకుని అని చెప్పే ప్రయత్నం చేసిన దానికి ఫలితం వస్తుంది అనుకోవచ్చా? రాష్ట్రంలో ప్రతిపక్షానికి వాక్యూమ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సుప్త చేతనావస్థకు వెళ్ళిపోయింది. ఆ పార్టీలో ఉన్న దాదాపు 13-14 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చెప్పారు. ఉన్న 5-6 కూడా పెద్దగా చలనం లేదు. పార్టీ పిసిసి కూడా చలనరహితం అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష స్థానాన్ని ఎవరు ఆక్రమిస్తారో తెలంగాణలో అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేక శిబిరానికి కానీ వ్యతిరేకించే వ్యక్తులకు కానీ ఒక నాయకత్వం అవసరం. ఆ నాయకత్వానికి ఎవరు ఇక్కడ సరిపోతారనే చర్చ కొంతకాలంగా తెలంగాణలో జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో చూసాం టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము రామలింగారెడ్డి చనిపోయిన స్థానంలో బీజేపీ అనూహ్యంగా గెలుచుకొచ్చింది. ఇదంతా కూడా ఈ వ్యతిరేకత కానీ మిత్రాత్ర కారణాలు కానీ రఘునందరావు మీద సానుభూతి కానీ ఇవన్నీ అనుకున్నారు. అదే ఊపుని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూపించడం ద్వారా ప్రతిపక్షానికి సంబంధించి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడానికి బీజేపీ తపనబడింది. అందుకోసమే జిహెచ్ఎంసీ ఎన్నికలను ఆ పార్టీ గతంలో ఎప్పుడు తీసుకున్నంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్ళింది. అందుకోసమే ఆ పార్టీ మనం అందాక చెప్పుకున్నట్టుగా మోడీ వచ్చారు, మోడీ అయితే ప్రచారం చేయలేదు కానీ ప్రచారం చేసినంత పనిచేశారు. అమిత్ షా వచ్చారు, ర్యాలీ చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే నడ్డా వచ్చారు, ర్యాలీ చేశారు, రోడ్ షో చేశారు. అలాగే ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా కొంతమంది వచ్చారు. దీన్ని లాంచ్ ప్యాడ్ గా చేసుకోవాలనుకున్నారు దుబ్బాక ఎలక్షన్. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నా 5 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తాయి, 24 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తాయి. మొన్నటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక సీట్ను ఆ పార్టీ గెలుచుకుంది. వీటన్నిటినీ ఈ హైదరాబాదులో గెలవడం ద్వారా జిహెచ్ఎంసీలో ఒక సింబాలిక్ ఫిగర్ని సాధించడం ద్వారా హైదరాబాద్లో గెలిచే ఈ సీట్ల ద్వారా తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని చెప్పడం కోసమే గట్టి ప్రయత్నం బీజేపీ జరిగింది. అయితే బీజేపీ నాయకులు అంచనాలు ఎలా ఉన్నాయి, మేయర్ సీట్ను సాధిస్తారా అని మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆ పార్టీ ఖచ్చితంగా ధీమాక్తి చేసింది, గెలుచుకుంటామని. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే కూడా ఈ ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఉన్నాయి, 52 ఎక్స్ ఆఫీషియో ఓట్లు బీజేపీకి ఉంది, కేవలం 2 ఓట్లు. ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే దాదాపు 99 డివిజన్లు గెలుచుకోవాలంటుంది. అది జరిగే పని కాదు, అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఆ పార్టీ 149 సీట్లో పోటీ చేసింది. 149 సీట్లో 44-45 చోట్ల ఎంఐఎం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ సీట్లు వదిలిపెట్టి 110 సీట్లలోనే ఈ బీజేపీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ కూడా అధికార పార్టీగా స్ట్రాంగ్ గా ఉంది. శివారు ప్రాంతాలన్నీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 24 అసెంబ్లీ సీట్లు హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంటే 14 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 చోట్ల ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, ఒక చోట బీజేపీ ఉంది, ఇంకో 2 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఆ కాంగ్రెస్ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. ఎక్కడా కూడా బీజేపీకి స్కోప్ లేకుండా పోయింది. వీటన్నిటిని నిరూపించుకోవడం కోసం వచ్చే ఎన్నికలకు ఈ గెలుపును పునాది వేసుకోవాలి, లేకపోతే కనీసం గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకోవడం కోసమనే బీజేపీ ప్రయత్నించిందని మనం అనుకోవచ్చు. గెలిచే అవకాశం అయితే మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో బీజేపీకి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే భారీగా 35-38 ఎక్స్ ఆఫీషియో ఓట్లు టీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి. టీఆర్ఎస్కు 75 వచ్చినా కూడా మేయర్ పీఠం టీఆర్ఎస్కి అవుతుంది. బీజేపీ గెలవాలంటే 99 డివిజన్లు గెలుచుకోవాల్సింది. అది సాధ్యమయ్యే పని కాదు. కానీ సింబాలిక్ గా సిగ్నిఫికెంట్ గా డివిజన్లు గెలుచుకోవడం ద్వారా 40-50 డివిజన్ల గెలిచి టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయని చెప్పుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నం కానీ దాన్ని చూడాలి. అయితే వాళ్ళ అంచనాలని కూడా ఇప్పుడు ఇప్పటివరకు వచ్చిన 85-90 డివిజన్ల ఫలితాల్లో మాత్రం ఆ విధంగా మనకి ప్రస్ఫుటం కావట్లేదు. రైట్ చంద్రశేఖర్, సో దాదాపుగా 82 డివిజన్లకు సంబంధించి ఫలితాలు ఇప్పటివరకు చూస్తే కనుక ఆధిక్యంలో చాలా స్పష్టంగా టీఆర్ఎస్ 53 చోట్ల ఆధిక్యంలో ఉంటే 20 చోట్ల బీజేపీ, 20 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది ఎంఐఎం 8 స్థానాల్లో, అలాగే కాంగ్రెస్ ఉప్పల్లాంటి చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. సో మాజిద్ హుస్సేన్ మెదీపట్నానికి సంబంధించి ఆ డివిజన్లో ఆయన గెలుపొందారు, మొదటి గెలుపునే ఎంఐఎం తన ఖాతాలో వేసుకుంది. అలాగే యూసుఫ్ గూడ విషయానికి వచ్చేటప్పటికీ టీఆర్